కల్వకుంట్ల కవితకు లైన్ క్లియర్ అయింది. ఆమెను పార్లమెంటుకు పంపేందుకు స్కెచ్ రెడీ చేశారు సీఎం కేసీఆర్. నిజామాబాద్ నుంచి ఓటమి చెందిన అనంతరం ఇంటి గడప దాటని కూతురు కవితను తండ్రి కేసీఆర్ సేఫ్గా రాజ్యసభకు పంపించేందుకు సర్దుబాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో కేటీఆర్, ఢిల్లీలో కవిత పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలు నడిపేందుకు తండ్రి కేసీఆర్ తన సంతానానికి భవిష్యత్తు నిర్ణయించారు. సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ, ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట కవిత ఓడిపోవడం ఆమెకు, ముఖ్యమంత్రికి తీవ్ర పరాభవం. ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్న కవిత ఇంటి నుంచి బయటకు వస్తలేదని చెప్పాలి. కవిత భవిష్యత్తుపై తండ్రిగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ పార్టీలో ఉంది. అయితే మాట వరుసకైన కవిత ఓటమి, కేసీఆర్ వ్యూహంపై లోపల నేతలు ఎలా మాట్లాడుకున్నా బయటకి మాత్రం పెదవి విప్పే సాహసం చేయలేదు. కవిత ఓడిపోయిన క్షణం నుంచే ఆమె ప్రత్యామ్నాయ భవిష్యత్తుకు బాటలు వేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీలో, ఫ్యామిలీలో, సామాజిక వర్గంలో కవితకు రూట్ క్లియర్ చేస్తూ వచ్చారు. నిజామాబాద్ నుంచి కవిత ఓడిపోయినట్లే కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓటమి టీఆర్ఎస్ పార్టీ, ఆయన సామాజిక వర్గానికి జీర్ణించుకోలేని విషయం. ఉత్తర తెలంగాణలో వెలమ సామాజిక వర్గం ఆధిపత్యానికి బీసీ సామాజిక వర్గాలు గండి కొట్టినట్లయింది. పార్టీలో, సామాజిక వర్గంలో వినోద్ కుమార్ సీనియర్ కావడంతో ఆయన్ను ఖచ్చితంగా రాజ్యసభ కోటాలో ఎంపీగా పంపించాలన్న ఒత్తిడి ఉండేది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని రాజ్యసభకు పంపిస్తే విమర్శలు రావడం, ఢిల్లీలో కవితకు పోటీగా రాజకీయాలు జరుగుతాయనే ఆలోచనతో వినోద్ కుమార్ను క్యాబినెట్లో హోదా ర్యాంకుతో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేశారు కేసీఆర్. సామాజిక వర్గం నుంచి వినోద్ కుమార్ను అడ్జస్ట్ చేసినట్లే పార్టీలో సీనియర్ నేత, బీసీ నాయకుడు, పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావును ఢిల్లీ నుంచి హైదరాబాద్ రప్పించేందుకు వ్యూహం సిద్ధమైంది. కేకే రాజ్యసభ పదవీకాలం మార్చిలో ముగుస్తుండగా ఆయనకు మరోసారి పొడిగింపు లేకుండా చేస్తున్నట్లు అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా కేకేను ఎమ్మెల్సీ చేసి ఆయన కోరుకుంటే మంత్రి పదవి, లేదంటే విధాన మండలి చైర్మన్ ఇవ్వాలి అని కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీ స్పీకర్ కావాలనుకున్న కేకే సేఫ్ సెగ్మెంట్ లేదని భావించి ఎన్నికల్లో పోటీ చేయలేదని, పార్టీలో టాక్ స్పీకర్ కాలేని ఆయన కోరిక చైర్మన్ చేసి తీర్చే అవకాశాలున్నాయి. పార్టీలో, పరిచయాల్లో సీనియర్లైన కేకే వినోద్ కుమార్ ఢిల్లీలో ఉంటే కవితకు రాజ్యసభ ఇచ్చిన ప్రయోజనం ఉండదనే ఈ ప్రయత్నం. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు. కుమారుడు మంత్రి కేటీఆర్ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో, పార్టీలో ఎదిగిపోయారు. ఇక కూతురు కవిత ఢిల్లీలో పార్టీ రాజకీయాలు, కేంద్ర రాజకీయాల్లో ఎదిగేందుకు బంగారు భవిష్యత్తు కోసం తండ్రి కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఒకే రాష్ట్రంలో ఇద్దరు పిల్లలు సొంత పార్టీలో విభిన్న రాజకీయాలు చేస్తే అది కుటుంబానికి, పార్టీకి అంత మంచిది కాదనే విషయం దేశ పాలిటిక్స్ లో రుజువైంది. ఇంటి పోరుకు తావివ్వకుండా కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్ పార్టీలో, రాజకీయాల్లో హౌరా అనిపిస్తోంది. పార్టీ సేఫ్, ఫ్యామిలీ సేఫ్. తెలంగాణ రా.